మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్తయి సువార్త 9:29. ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి. మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకమునిపే దాన్ని పొంది కృతకృత్యులమైనట్టు భావన కలగాలి. అడిగిన దాన్ని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి. ఈ ప్రపంచం అనిశ్చితమూ చంచలమూ అయింది. దైవవాక్కి అయితే మార్పు లేదు. నిలకడగా ఆయన మాటల మీద మనం దృష్టి నిలిపితే అది మన పట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు. దీన్ని మనసులో పెట్టుకుందాం. ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ తరువాతే మన నమ్మిక చొప్పున మనకిస్తాడు. ఈ వరమిచ్చానంటూ వచ్చిందాయన అమోఘవాక్కు, మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు. ప్రార్థన బ్యాంకు చెక్కులాంటిది. దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు. ఆదికాండం 1:9. దేవుడు పలుకగా ఆ ప్రకారమాయెను.